హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే స్కిన్ అనేది వైట్గా అవ్వడానికి, ఫుల్ బాడీ మొత్తం కూడా వైట్గా అవ్వడానికి ఈరోజు చెప్పే వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరైతే బ్లాక్గా ఉన్నామని చెప్పేసి బాధపడేవాళ్ళు, అలాగే స్కిన్ మీద ఉన్న ట్యాను నలుపు పోయి స్కిన్ అనేది మంచి కలర్ రావాలి అనుకునే వాళ్ళు, ఈ వీడియోలో చెప్పే ఓన్లీ 2 స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఉండవు. ఖచ్చితంగా మీకు ఒక్కసారి ట్రై చేసినప్పుడే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్కిన్ అనేది మంచి కలర్ రావడానికి, అలాగే తక్కువ ఖర్చుతోనే మనం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి బ్యూటీ పార్లర్స్ అలా అని చెప్పేసి తిరగకుండా, బయట దొరికే హానికరమైన క్రీమ్స్ వాడుకోకుండా ఈ విధంగా వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫస్ట్ స్టెప్ మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఒక గిన్నె తీసుకొని, కాఫీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని మీరు 1 స్పూన్ వరకు తీసుకోండి. ఏ బ్రాండ్ ఉన్న కాఫీ పౌడర్ అయినా సరే పర్లేదు, మీ ఫేస్కి ఎంత అయితే సరిపోతుంది అనుకుంటున్నారో అంత తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది షుగర్ అన్నమాట, పంచదార. దీన్ని 1/2 టీ స్పూన్ లేదా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఒకవేళ పంచదార అనేది చాలామంది ఏంటంటే కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి, అలా అయితే కనుక మిక్సీ వేసుకొని తీసుకోండి, లేదా ఇలా చిన్న చిన్నగా ఉంటే కనుక డైరెక్ట్గా తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదన్నమాట. ఇది కూడా మీరు 1/2 టీ స్పూన్ లేదంటే 1 స్పూన్ అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండింటిని మిక్స్ చేసేయండి. తర్వాత దీంట్లోకి మనం తేనె ఉంటుంది కదా, తేనెను 1-2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని దీన్ని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మనం ఈ 3 యూజ్ చేస్తున్నాం అన్నమాట స్క్రబ్బింగ్ కోసం. చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇవ్వడానికి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఖచ్చితంగా మీరు 7 డేస్ కనుక ఈ విధంగా చెప్పినట్లుగా ట్రై చేస్తే ఫేస్ మీద ఉన్న మురికి ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది మంచి కలర్ రావడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇందులో యాడ్ చేసిన పంచదార అనేది మృత కణాలను పోగొట్టడానికి, అలాగే ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే కాఫీ పౌడర్ కూడా అంతే, ఇన్స్టెంట్గా స్కిన్ అనేది కలర్ రావడానికి బాగా యూస్ అవుతుంది. అలాగే తేనె కూడా స్కిన్ని కలర్ రావడానికి బాగా యూస్ అవుతుంది. కాబట్టి మనం 3 కూడా మ్యాక్సిమం 3 కూడా మన స్కిన్ని కలర్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా యూస్ అయ్యాయి. కాబట్టి ఏది కూడా స్కిప్ చేయకుండా చక్కగా ఈ విధంగా తయారు చేసుకోండి. నెక్స్ట్ దీన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఫేస్ మొత్తానికి రాసుకొని 5-10 మినిట్స్ మంచిగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫేస్ మీద మొటిమలు ఉంటే కనుక చేయొద్దు, ఇలా స్క్రబ్బింగ్ చేయొద్దు. మొటిమలు లేకపోతే మాత్రమే స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఈ విధంగా మనం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని 5-10 మినిట్స్ మసాజ్ చేసుకోండి. నెమ్మదిగా చేసుకోండి, స్పీడ్గా చేసుకోవద్దు. నేను ఈ వీడియో అయితే కొంచెం స్పీడ్ పెట్టే కాబట్టి స్పీడ్గా చేస్తుంది, కాకపోతే స్లోగానే చేసుకోవాలి ఎప్పుడైనా సరే స్క్రబ్బింగ్ అనేది. ఇలా చేయడం వల్ల మనకి ఫేస్ మీద ఇంకేమైనా దుమ్ము ధూళి ఏమైనా ఉన్నా సరే, మురికిగానే ఏమైనా ఉన్నా సరే పోవడానికి ఈ స్టెప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. ట్యాన్ రిమూవ్ చేసేసి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మార్చడానికి, కలర్ రావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఇంతకుముందు నా ఫేస్కి మీకు లాస్ట్ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఫేస్కి డిఫరెంట్ అనేది మీకు చూపిస్తాను లైవ్ రిజల్ట్ అనేది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి నేను చెప్పే ఈ 2 స్టెప్స్ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఫాలో అయ్యి నాకు రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఫేస్ మొత్తానికి, అలాగే కాళ్ళ చేతులకి, మెడకు కూడా చేసుకోవచ్చు. ఫుల్ బాడీ మొత్తానికి చేసుకునే ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట. ఫుల్ బాడీ మొత్తం కలర్ రావడానికి బాగా యూస్ అవుతుంది. 5-10 మినిట్స్ బాగా స్క్రబ్బింగ్ చేసిన తర్వాత వాష్ చేసేసుకోండి. నేనైతే వాష్ చేసుకొని చూపిస్తాను. చూసారు కదా, ఇంకేమైనా దుమ్ము ధూళి మనం ఈ ప్యాక్ మనం స్క్రబ్బింగ్ చేసుకునే ముందే మనం వాష్ చేసుకుంటాం కదా ఫేస్, ఇంకేమైనా దుమ్ము ధూళి ఉంటే ఈ స్టెప్ చేశాక మొత్తం పోతుంది. నెక్స్ట్ 2nd స్టెప్ ఏంటో చూద్దాం. ప్యాక్ తయారు చేసుకుందాం. దీనికోసం 1 క్లీన్ బౌల్ని తీసుకొని మీరు దీనికి 1 స్పూన్ వరకు కాఫీ పొడినే తీసుకోండి. మనం కాఫీ పొడి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది స్కిన్ని వైట్గా కలర్ రావడానికి, ఫాస్ట్ రిజల్ట్ రావడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట. అందుకే దీన్ని మనం యూజ్ చేస్తున్నాము.
నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నమాట. ఇదే యూస్ చేయండి, ఇంక వేరే ఏమీ యూస్ చేయొద్దు. ఇది యూస్ చేస్తేనే మనకి స్కిన్ అనేది కలర్ రావడానికి బాగా యూస్ అవుతుంది. మనకి ఇది మార్కెట్లో దొరుకుతుంది, చాలా తక్కువ రేటే. కాకపోతే ఏంటంటే ఇది యూస్ చేయడం వల్ల ఫేస్ మీద ఏమైనా మచ్చలు కానీ మొటిమలు కానీ ఉన్నా సరే పోగొడుతుంది. అలాగే ఫేస్ అనేది కలర్ రావడానికి, జిడ్డు తనాన్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది. కాబట్టి ఆరెంజ్ పీల్ పౌడర్ని మాత్రమే యూస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది అప్పుడు. నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది పెరుగు అన్నమాట. పెరుగుని మీరు ఒక 2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనం ఇందులో యూస్ చేసే ప్యాక్లో కూడా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే అన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో శనగపిండి కానీ లేదంటే కనుక బియ్యం పిండి కానీ తీసుకోండి. మ్యాక్సిమం అయితే కనుక ఆరెంజ్ పీల్ పౌడర్నే ట్రై చేయండి, ఎందుకంటే అదైతేనే మన స్కిన్ని మంచి కలర్ రావడానికి, అలాగే జిడ్డుతనాన్ని పోగొట్టేసి ఫేస్ మీద ఉన్న ఎటువంటి మచ్చలనైనా సరే మొటిమలనైనా సరే పోగొట్టేసి స్కిన్ అనేది మంచి కలర్ రావడానికి ఆరెంజ్ పీల్ పౌడర్ అయితేనే మంచి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి మ్యాక్సిమం అదే ట్రై చేయండి. అది లేకపోతే అప్పుడు మీరు శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ట్రై చేయండి. చూసారు కదా, మనం పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా క్రీమ్ లాగా తయారవుతుంది అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ప్యాక్ని ఇప్పుడు మనం ఎలా యూస్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తా మీకు. తర్వాత ఫస్ట్ స్టెప్ చేసిన తర్వాత వాష్ చేసేసుకోండి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది మనం అప్లై చేసుకోవాలి. మినిమం ఒక 30 మినిట్స్ అయితే కనుక ఖచ్చితంగా ఫేస్ మీద ఉంచుకోవాలి. నేను చెప్పిన ఈ 2 స్టెప్స్ కూడా మీకు ఎక్కువగా ఫేస్ అనేది బ్లాక్గా ఉంది అనుకుంటే కనుక డైలీ చేసినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ దగ్గర డైలీ చేయలేము అనుకుంటే కనుక వారానికి కనీసం 2-3 సార్లు అయినా సరే ఖచ్చితంగా చేయండి. స్క్రబ్బింగ్ అనేది రోజు చేయడం మంచిది కాదు, కాబట్టి డే బై డే చేయండి. ఈ ప్యాక్ అయితే కనుక డైలీ వేసుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా ఫేస్ మొత్తానికి, మెడకి, కాళ్ళకి, చేతులకి, బాడీ మొత్తానికి రాసేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచుకొని తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. అంతేకాని సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయకండి. మినిమం ఒక 3-4 అవర్స్ తర్వాత మాత్రమే అవి యూజ్ చేయాలి. ఈ విధంగా నేను ఒక 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీకు హ్యాండ్స్ని వాష్ చేసుకొని చూపిస్తాను. చూసారు కదా, హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకున్నాను. ఇంతకుముందు ఉండేదానికన్నా చక్కగా గ్లో వచ్చింది. అదే మీరు డైలీ చేస్తే ఇంకా మంచి గ్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే కనుక ఫేస్ మీద ఉన్న ఈ విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను. మీరైతే కనుక నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. స్కిన్ అనేది మంచి కలర్ రావడానికి ఈ ప్యాక్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మంచి గ్లోగా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది పర్మనెంట్గా వైట్నింగ్ అవడానికి కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. చూసారు కదా, ఫేస్ కూడా చాలా మంచిగా వచ్చిందన్నమాట. మురికి ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోద్ది. సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, అశ్రద్ధ చేయకుండా. తప్పకుండా ఈ 2 స్టెప్స్ని మాత్రం డే బై డే అయినా సరే, లేదు అనుకుంటే ప్యాక్ మాత్రం డైలీ వేసుకున్నా పర్లేదు, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా స్కిన్ వైట్నింగ్కి ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.